ఉక్రెయిన్పై దాడులను మరింత తీవ్రం చేసే దిశగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది ఇతర దేశాల నుంచి రష్యా ఫైటర్లను రప్పిస్తోందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న క్రమంలో తాజాగా పుతిన్ వీటిని ధృవీకరించారు మధ్య ఆసియా దేశాలకు చెందిన పదహారు వేల మంది ఫైటర్లను ఉక్రెయిన్పై పోరాటానికి దించేలా ఆదేశాలు జారీ చేశారట ఇష్టపూర్వకంగా రష్యా దళాలకు సహకరించాలనుకున్న వాలంటీర్ ఫైటర్లకు అనుమతి ఇవ్వాలన్న అంశంపై మార్చి పదకొండు శుక్రవారం నాడు పుతిన్ సమావేశం నిర్వహించారు ఆ మీటింగ్లో వాళ్లకు అనుమతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఉక్రెయిన్పై పోరాడేందుకు సిద్ధమంటూ స్వచ్ఛందంగా సుమారుగా పదహారు వేల మందికి పైగా రష్యాకు దరఖాస్తులు చేసుకున్నారని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపారు వీరిలో చాలామంది ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్పై పోరాడిన వారని తెలిపారు రష్యా తరఫున పోరాటం చేసేందుకు సిరియా ప్రభుత్వ దళాలు సిద్ధంగా ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి గతంలో సిరియా అధ్యక్షుడు జాఫర్ అల్ అసద్కు అండగా రష్యా బలగాలు సహకరించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో సిరియా సాయం రష్యా తీసుకుంటుందేమో అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇక ఉక్రెయిన్తో చర్చలు జరుపుతూనే దాడులను కొనసాగిస్తోంది రష్యా ఉక్రెయిన్పై పోరుకు తాత్కాలిక విరామాలు ప్రకటిస్తూనే అంతకంటే భీకర దాడులతో విరుచుకుపడేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు దీనికి గల కారణం స్పష్టం ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కి రెండు నాలుకల ధోరణి ఒకవైపు చర్చలకు సిద్ధమంటూ మరోవైపు లొంగిపోతున్నామంటూ మరోవైపు ఎవరికీ లొంగమంటూ రకరకాలుగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ఈ విధమైన నిర్ణయాలకు కారణమవుతున్నట్లుగా తెలుస్తోంది జెలెన్స్కి అమెరికా నాటో దేశాలకు కూచీగా కాలం ఈ దాడులు ఆగువు అనేది స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటి వరకు దాడి చేయని ప్రాంతాలను కూడా ధ్వంసం చేస్తూ రష్యా సేనలు విజృంభిస్తున్నాయి పశ్చిమ ఉక్రెయిన్లోనటువంటి విమానాశ్రయాలే లక్ష్యంగా గడిచిన శుక్రవారం రష్యా భీకర దాడులు జరిపింది లుట్సక్ వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో ఇద్దరు అధికారులు మృతి చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది ఇవానో ఫ్రాంకిస్క్ ఎయిర్పోర్ట్పై కూడా బాంబు దాడులు జరిపింది రష్యా ఇప్పటికే ఉక్రెయిన్లో ఉన్న యూరోప్లోనే అతిపెద్ద అణు రియాక్టర్ అయినటువంటి జఫ్రోషియాను స్వాధీనం చేసుకున్నటువంటి రష్యా బలగాలు తాజాగా మరో అణు కేంద్రాన్ని కూడా స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు కదులుతున్నాయి బాంబులతో ఖర్క్యూలోని అణు పరిశోధన కేంద్రం పైన రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి అనే వార్తలు మాత్రం అవాస్తవమనే చెప్పాలి కేవలం నిపుణులతో కూడుకుని ఉన్నటువంటి బృందంతో మాత్రమే ఈ అణు కేంద్రాల్ని రష్యా స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది ఇక్కడే ఒక విషయాన్ని కూడా రష్యా బహిర్గతం చేసింది డర్టీ బాంబును ఈ అణుకేంద్రాల సాక్షిగా తయారు చేస్తున్నారు అంటూ వాటికి సంబంధించి ఇంతవరకు స్పష్టమైన సమాధానం మనకి అటువైపు నుంచి రాలేదు మరోవైపు ఉక్రెయిన్లో జీవాయుధాలు ఉన్నాయన్న తమ వాదనపై సమావేశం ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య భద్రతా మండలిని రష్యా విజ్ఞప్తి చేసింది అటు రష్యాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించి ఒత్తిడి పెంచే ప్రయత్నమూ చేస్తోంది దానికి వ్యతిరేకంగా రష్యా కూడా దిగుమతులు ఎగుమతులపై రకరకాల ఆంక్షలు విధిస్తోంది తాజాగా రష్యా నుంచి సీఫుడ్ ఒడ్కా డైమండ్స్ దిగుమతిపై నిషేధం విధిస్తున్నట్లుగా బైడెన్ ప్రకటించాడు ఉక్రెయిన్పై రసాయన ఆయుధాలు ఉపయోగిస్తే రష్యా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా హెచ్చరించారు నాటో రష్యా ముఖాముఖి తలపడితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆయన గడిచిన శుక్రవారం హెచ్చరించారు దాన్ని నివారించేందుకు కృషి చేస్తామన్నారు ఉక్రెయిన్లో రష్యా విజయం అసాధ్యమని కూడా చెప్పారు పలు రకాల వస్తువుల దిగుమతిపై నిషేధం అమల్లోకి తెస్తూ ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా జీ సెవెన్ దేశాలు యూరోపియన్ యూనియన్లోని దేశాలు రష్యాకు ఉన్న మోస్ట్ ఫేవరెట్ నేషన్ అనే హోదాను కూడా తొలగించాయి ఈ నేపథ్యంలో రష్యా దిగుమతులపై భారీగా ట్యాక్సులు పెరిగే అవకాశము ఉంది దీంతో రష్యాలో కూడా ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉంది అంటే యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే దీనికై పుతిన్ ఎటువంటి వ్యూహాలు ఎత్తుగడలు వేయనున్నాడు రానున్న కాలంలో తెలియనుంది